తెలంగాణ శాసన మండలి ఎనర్జీ స్టోరేజ్ పాలసీ అంటే ఏ రకమైన సాంప్రదాయతర వనరు ఇంధన వనరులని మనం స్టోరేజ్ ప్రోత్సహించవచ్చు అనే ఆలోచనతో దీని అక్టోబర్ రెండు వేల ఇరవైలో తీసుకొచ్చాము అధ్యక్ష అధ్యక్ష కేవలం పాలసీ తీసుకొని రావడమే కాదు కేవలం ఆ పాలసీలో ప్రోత్సాహకాలను పొందుపరచడం మాత్రమే కాదు రెండు ప్రత్యేకమైన పారిశ్రామిక క్లస్టర్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశాం అధ్యక్ష ఒకటి మన చేవెల్ల నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని చందన్వెల్లి మరియు సీతారాంపూర్ అనే రెండు గ్రామాలు ఉంటాయి అధ్యక్ష షాబాద్ మండలంలో ఆ ప్రాంతంలో ఒక క్లస్టర్ ఏర్పాటు చేశాము దాదాపు పన్నెండు పదమూడు వందల ఎకరాలకు విస్తరించాము అధ్యక్ష రెండవది గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారి నియోజకవర్గం అధ్యక్ష దివిటిపల్లి అనే ఊరు అధ్యక్ష మహబూబ్ నగర్ నియోజకవర్గం అక్కడ ఒక న్యూ ఎనర్జీ పార్క్ను కూడా దాదాపు ఐదు వందల ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రస్తుతం మూడు వందల నలభై ఎకరాలు ఉంది దాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి కూడా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటే ఈఎంసీ టూ పాయింట్ ఓ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తెచ్చింది అధ్యక్ష దాని కింద వారిని ఆమోదించమని చెప్పి కూడా కోరినాం తద్వారా అక్కడ ఉండే పరిశ్రమలకి అక్కడ పెట్టు పెట్టబోయే పరిశ్రమలకి వారికి అదనంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా కల్పించాలన్న ఆలోచన ఈ రకంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష దీంతోపాటు జహీరాబాద్లో మనకు ఆల్రెడీ ఒక క్లస్టర్ ఉంది అధ్యక్ష అక్కడ నిమ్స్ ఉంది ఎన్ఐఎంజెడ్ అందులో కూడా ఒక ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ అక్కడికి కూడా వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికీ గౌరవనీయులు నవీన్ కుమార్ గారు అడిగినారు మరి ఏ ఏ కంపెనీలు అన్నారు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీ తీసుకొచ్చిన స్వల్ప సమయంలో ఒకవైపు కరోనాతో మొత్తం దేశము ప్రపంచము అతలాకుతలం అయిపోతున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో మన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అధ్యక్ష ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించగలిగింది ప్రత్యక్షంగా ఎనిమిది వేల మూడు వందల మందికి ఉపాధి అవకాశాలు దీనివల్ల సృష్టించడం జరిగింది పరోక్షంగా దానికి రెట్టింపు మనకి ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి అధ్యక్ష ఏ కంపెనీలు వచ్చినాయన్నారు ఒలెక్ట్రా అనే కంపెనీ అధ్యక్ష వారు ప్రస్తుతం ఒక వెయ్యి పైచిల్కు బస్సులు వారివి మొత్తం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి వారు ఒక బస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడే పెడతా ఉన్నారు చందన్వెల్లిలో మైత్రా ఎనర్జీ అని మరో కంపెనీ అధ్యక్ష వారు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తున్నారు వారు కూడా చందన్వెల్లి సీతారాంపూర్ ఏరియాలో పెట్టుబడి పెడుతున్నారు ట్రైటాన్ ఇవి వీరు ఒక అమెరికా కంపెనీ అధ్యక్ష వారు నిన్ననే జహీరాబాద్కు ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చూసొచ్చారు అక్కడ ఒక ఇరవై ఒక్క వందల కోట్ల పెట్టుబడితో జహీరాబాద్లో వారు ట్రక్కులు మరియు కార్లు వీటికి సంబంధించిన యూనిట్ నెలకొల్పోతూ ఉన్నారు ఎగ్జికామ్ అనే ఒక సంస్థ కుశలవ అని ఇంకో సంస్థ చార్జెక్సో అని సింగపూర్కి సంబంధించిన సంస్థ సిగ్నీ ఎనర్జీ అని ఇంకో సంస్థ టెక్రీన్ బ్యాటరీస్ అనే సంస్థ వీటితో పాటు మన స్థానిక మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీల అధ్యక్ష గాయం మోటర్స్ అనే ఒక స్టార్టప్ గోడీ ఎనర్జీ అని మరొక స్టార్టప్ కూడా ఇక్కడే వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాయి అధ్యక్ష కేవలం పెట్టుబడిదారులు రావడం వారి కంపెనీలు పెట్టడం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మాత్రమే కాకుండా అధ్యక్ష ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ఉంది వారు ఎలక్ట్రిక్ వాహనాల ప్రీ సర్టిఫికేషన్ కోసం ఒక ల్యాబ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు దాంతోపాటు జనంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ వీటికి సంబంధించి లీథియమయాన్ బ్యాటరీస్ ఉంటాయి అధ్యక్ష ఈ లిథియం లీథియమైరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ అనే ఒక మెటీరియల్ని ఏఆర్సిఐ అని ఒక సంస్థ తయారు చేసింది అధ్యక్ష ఆ సంస్థ ఇప్పుడు హైదరాబాద్ చెందిన మరొక స్థానిక కంపెనీతో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఒప్పందం చేసుకుంది వారు కూడా మన దగ్గరే పెట్టుబడి పెట్టబోతూ ఉన్నారు అదే మాదిరిగా ఈ అధిక సాంద్రత అంటే హైయర్ హైయర్ డెన్సిటీ కలిగిన సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం క్యాథోడ్ అని యానోడ్ అని ఎలక్ట్రోలైట్ అని వీటన్నిటికి సంబంధించి వివిధ కంపెనీలతో కూడా మన సంప్రదింపులు కొనసాగుతూ ఉన్నాయి మేము ఎంత దూరం ఆలోచిస్తూ ఉన్నాం అధ్యక్ష అంటే లీథియం అనే కీలకమైన డిపాజిట్ ఏదైతే ఉంటుందో లిథియం బ్యాటరీస్లో దాన్ని ఈరోజు ఎయిటీ పర్సెంట్ ఆ మినరల్ మొత్తం కూడా చైనా ఆధిపత్యంలో ఉంది అధ్యక్ష కాబట్టి మనం నేరుగా మన టిఎస్ఎండిసి ద్వారా కొన్ని ఇతర దేశాలతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం మినరల్ ఎక్స్ప్లేషన్ కంపెనీస్తో కూడా చర్చలు జరుపుతూ ఉన్నాం తద్వారా మనం అక్కడి నుంచి నేరుగా అవసరమైతే లిథియంని ప్రొక్యూర్ దానికి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మిత్రులు నవీన్ గారు ఈవీకి సంబంధించి ఎన్ని ఇప్పటిదాకా ఎన్ని వాహనాలు అమ్ముడుపోయినాయన్నారు అధ్యక్ష మన రాష్ట్రంలో ఇప్పటివరకు అన్ని డిఫరెంట్ కేటగిరీస్ తీసుకుంటే ఒక ఆరు వేల మూడు వందల పదకొండు ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటికీ కొనుగోలు జరిగినాయి ఇప్పటికీ మనం ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రోత్సాహకాలు ఒక ఇరవై ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల అధ్యక్ష ఛార్జింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయన్నారు మరి ఇప్పుడు రాష్ట్రంలో ప్ర ప్రభుత్వానికి ప్రైవేట్ సంస్థలవి కలిపి మొత్తం తొంభై ఎనిమిది ప్రాంతాల్లో నూట పదకొండు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష వీటిని విస్తరించి ఆలోచన చేస్తూ ఉన్నాం ఈ మనం రాబోయే రోజుల్లో హైదరాబాద్లో ఒక నూట పద్దెనిమిది మన కరీంనగర్ మరియు వరంగల్లో ఒక పది ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి టీఎస్ రెడ్కో అనే సంస్థ ఉంది అధ్యక్ష వారు మన రాష్ట్రంలో సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించి వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారి ఆధ్వర్యంలో మరొక కొత్త ఆరు వందల ఛార్జింగ్ స్టేషన్లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏర్పాటు చేసే ప్రయత్నాలు వారు కూడా చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏదైనా ఎలక్ట్రిక్ బస్సులు ఏమైనా నడుస్తున్నాయన్నారు ఇప్పటికే ఒక నలభై బస్సులు టీఎస్ఆర్టీసీ గౌరవ మంత్రి గారి నేతృత్వంలో నడుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఇవి విమానాశ్రయానికి నగరానికి ప్రస్తుతం కనెక్టివిటీలో భాగంగా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ట్రాక్టర్లకు సంబంధించి కూడా మిత్రులు అడిగారు ట్రాక్టర్లే కాదు అధ్యక్ష ఇప్పుడే రవాణా శాఖ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు దాదాపు మహిళలు మా డైరెక్ట్గా మహిళలు ఒక ఐదు వందల మంది ముందుకు వచ్చి త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ విమెన్ ఆంటర్పినర్స్ అండ్ విమెన్ డ్రైవర్స్ అధ్యక్ష ఇది ఒక గ్రూప్ రిజిస్ట్రేషన్ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రోత్సహిస్తూ ఉంది ఆ జియో కూడా ఈరోజు రేపు బయటికి ఉంది జిహెచ్ఎంసి ఏరియాలో ఈ ఫైవ్ హండ్రెడ్ ఆటోస్ని కూడా ఎంకరేజ్ చేయబోతా ఉన్నాం ప్యూర్లీ విమెన్ ఓన్డ్ అండ్ విమెన్ కి సంబంధించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్కి సంబంధించి అధ్యక్ష మనకు రైతులకు కూడా లాభం జరగాలన్న ఉద్దేశంతో మనం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్షన్ ఆఫ్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీ ఇవ్వబోతా ఉన్నాం దాంతోపాటు మరి లిమిట్ అయితే పెట్టలేదు అధ్యక్ష ట్రాక్టర్స్ సంబంధించి ఎంత లిమిట్ అంటూ ఏమీ లేదు పరిమితి అంటూ ఏమీ లేదు కాబట్టి రైతులకు ఒకసారి ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ విషయంలో కొంత మంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు తెలిసే వారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఇతర కంపెనీస్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి వారు అయితే మన రాష్ట్రంలోనే ఇప్పటికే పెద్ద ఎత్తున లక్షా యాభై వేల సాంప్రదాయ ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు అంటే నాన్ ఎలక్ట్రిక్ ట్రెడిషనల్ ట్రాక్టర్స్ చేస్తూ ఉన్నారు వారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ట్రాక్టర్స్ కూడా వచ్చిన తర్వాత ఇంకా ఏమైనా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే దాని గురించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుందని చెప్పి గౌరవ సభ్యుడికి తెలియజేస్తా